ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది వాళ్ళను ప్రజలే ఉరికించి కొడతారు బండి సంజయ్ ఈ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది నిజంగా ఎక్కువైందా కేసీఆర్ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైందని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు నిజంగా ప్రజలు మీరు కూడా భావిస్తా ఉన్నారా కేసీఆర్ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైందని చెప్పి ఒకప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నారు అహంకారం ఎట్లా ఇప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి అప్పటి మాటలు ఎట్లున్నాయి రోజు మంది కొంపలు ముంచాలని చూస్తున్నారు కొందరు పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలా పనిచేస్తున్నారు సిట్ నోటీసులు ఇస్తే తీసుకుంటా వాళ్ళ లెక్క పట్టిల్ పట్టిల్ వేసుకొని వీల్ చైర్ లో కూర్చోను సినిమాను కేసీఆర్ స్టార్ట్ చేస్తే ముగింపు తామే ఇస్తామని హెచ్చరిక అరవింద్ ఇంటికి వెళ్లి పరామర్శ కవిత వీధి రౌడీలా మాట్లాడిందని చెప్పి విజయశాంతి కవిత మరి ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉంది ఎందుకు ఆగమాగం కొట్టి సంపుతాము కొట్టి సంపుతుందట కవిత కొట్టి సంపుతాం అంటే ఏంటిది అసలు కేసు మొన్న నాకు ఎవరు ఒక ఆయన పెట్టిండు మున్నూరు కాపు ఆయన మెసేజ్ మున్నూరు కాపు అంతా మూత్రం పోస్తే నీ టీఆర్ఎస్ భవన్ మునిగిపోతుంది అని చెప్తాడు గంత కోపం మీద ఉన్నారు ఎంపీ అరవింద్ ను ఉరికించి కొడతామని ఎమ్మెల్సీ కవిత అంటున్నారు త్వరలో రాష్ట్ర ప్రజలే టీఆర్ఎస్ ను కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి ఉరికించి తెలంగాణ పొరిమేళ పొలిమేరల దాకా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విషయం ఆమె గుర్తించుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు టిఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోయిందని కేసీఆర్ కుటుంబంలో అంతఃపుర కలహాలు ఎక్కువయ్యాయని విమర్శించారు కేసీఆర్ సీఎంగా కుటుంబ పెద్దగా తండ్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిండు అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకే దాడులతో డ్రామాలు ఆడుతున్నారు అని అన్నారు అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ గూండాల దాడిని ఖండిస్తున్నాం దాడులు చేయాల్సిన అవసరం ఏముంది ఆయన బూతులేం మాట్లాడలేదే వాస్తవాలను ప్రజల ముందుంచారు ప్రశ్నిస్తే దాడులు చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత బాధ ఏంది మల్లికార్జున ఖర్గే తోని కవిత టచ్ లో ఉంది కాంగ్రెస్ లో చేరడానికి అయ్యం బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పిండు చెప్పిండు సో దానికి ఆమె హర్ట్ అయిపోయింది హట్ అయిపోయింది హట్ హట్ అయిపోయి ఆ సరే దొంగ అంటే భుజాలు ధరిమినట్టుగా భుజాలు ఎగిరేసినట్టుగా హట్ అయిపోయి అరవింద్ ఇంటి మీదకి దాడులకు తోలిచ్చింది ఏదో ఒక రోజు కల్వకుంట్ల కవితమ్మ ఇదే మూక ఇదే మూక నీ ఇంటి మీద పడి కొడతారు చూడు అంతే ఆ రోజు రాక మారదు ఇలా ఆదివారం అంతే అన్ని రోజులు ఆదివారం ఉంటదా ఉండదు రెండో విషయం ఏంటంటే నువ్వు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నావు అని చెప్పి అరవింద్ అంటే అరవింద్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అమ్మని గాయపరిచి వాళ్ళ ఇల్లు అంతా ఆగం చేసి చెప్తూ చెప్తూ అని చెప్పి చెప్పిరు మరి మీ నాయన కూడా అన్నాడు కదా బీజేపీతో టచ్ లో ఉంది నా బిడ్డ అని మరి మీ నాయన కూడా అక్కడ వేసి రావాలి మీ నాయనని కూడా కొడతావా ఇట్లానే కొట్టి రావాలి అంతే అంత అంత గొప్పతావా ముఖ్యమంత్రి చెప్తూ కొట్టగలు తప్పు కదా అంటే ఓ రకంగా ఇది బండి సంజయ్ నాయనని హెచ్చరించింది అంతే నాయన నువ్వు నువ్వేదో అంటున్నావు తమాషా ఇంతకంటే ఎక్కువ అన్నాడు ఇది ఇది వరకు ఇంతకంటే ఎక్కువ సొంత పార్టీ వాళ్ళే అన్నారు చాలా సొంత పార్టీ వాళ్ళే అన్నారు అప్పుడు ఈమె చెప్పు తీయలేదు వాళ్ళ నాయన ఎప్పుడైతే నా బిడ్డను కూడా బీజేపీలోకి రమ్మంటుర్రు అన్నాడు నాయనను కొడతా అనలేక సంజయ్ ని అరవిందా అని చెప్పింది గంతే గంతే తేడా ఇది అరవింద్ మీద కోపం కాదు వాళ్ళ నాయన మీద కోపం వాళ్ళ చెప్పుల స్టాండ్ పోయిందంటే ఆమె ఆవేశం అంతా ఏదో సామెత ఉంటాయి చూడు మొగడు కొట్టినందుకు కాదు తోటి కోడలు చూసిన అభినందకు అన్నట్టుగా అట్లా వాళ్ళ ఇంట్లో చెప్పుల